ఓకే అన్న, హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ, కన్నడ, కన్నడ మీరేనా? తమిళ్? బంద్ చేసేయండి, అయిపోయింది ఇంకా, వేస్ట్ ఇంకా, మేమందరం ఏంది ఇంకా, కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చచ్చిపోతాను నేను. నేను ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చిగా హిందీ బాగానే అంటే అంతరా. నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాదు, హిందీ ఆత అంటే భయ్యా ప్యాస్డాలు. నేను ఇంకానే అక్కడికి వెళ్ళిపోయితే ఇదరాయ్యే హిందీ అనుకున్నా. ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందో లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ. నేను అసలు తాడు బొంగరం లేని ఉండలే బతుకుతాను నేను. నాకు అంత పెద్ద ఫియర్ ఏ ఉంది, నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా, పైగా ఒక్కరితో అయ్యే పని కాదు, 100 మంది ఉంటే కానీ సినిమా అవుద్ది, వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు. అసలు ఇంకా అసలు భయం ఛాన్సే లేదు, అదొక్కటే భయం. సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ భయం భయపడే ఛాన్స్ లేదని చెప్తున్నారు సార్. అట్లుంటుంది శివ గారితో. ఐఎమ్ అకౌంటబుల్, కరెక్ట్, నాకు ఇచ్చిన జాబ్కి. అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలో ఇంకెవరికి భయం అవసరంలా, ఆ ఒక్క భయం అడుగుతుంది. కరెక్ట్, ఇంకెందుకు భయం? సో అకౌంటబిలిటీ, అదే కదా భయం అంటే. ట్రూ, నీకు పని ఇచ్చారు, నువ్వు ఆ పని చేసావు భయంతో, అమ్మో ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి పని చేస్తే, పక్కనోటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మన మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా, ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న, ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని. విశ్వం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే వాడు హోంవర్క్ చేశాడు. క్వశ్చన్ అడిగిన అద్దరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు, వాడు క్వశ్చన్స్ రాసుకుని. నేను రాసినవి 2-3 ఓకే రైట్ అనుకున్నాను. నాజ్ ఏ ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదన్నట్లు చెప్తాను. నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంత. మరి ఉంది కదా అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి, లేదు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఇస్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఏమో ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ డీప్ ఇచ్చిన ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు అయితే ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది కానీ అడుగుతున్నా, ఎట్లుందన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరాలా ఎట్లుంటుంది? ఆయన అడగాలి రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది చేసిన ఆయన చూసేటోళ్ళం అన్న. చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నాడుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది ఇది. కాదు కాదు, రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే. డు యు హావ్ ఫియర్ వైల్ డూయింగ్ ఇంటిమేట్ సీన్స్? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే, చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? అవును, బట్ పాటలు ఉన్నాయి చూపించారు, సినిమాకి రావాలి మీరుని చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్, ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో నా సినిమాలో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో